నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ నిద్ర పట్టకపోవడం. నిద్ర పట్టకపోవడం అనేది ఒక సమస్య. అంటే డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే చాలా పెద్ద జబ్బులు ఏంటి అంటే మూడే మూడు. ఒకటి, ఆకలి సరిగా వేయకపోవడము, తిన్నది అరిగించుకోలేకపోవడము, నిద్ర సరిగా పట్టకపోవడం. ఇవే చాలా పెద్ద జబ్బులు. ఎందుకంటే అన్ని జబ్బులకి మూల కారణాలు ఈ మూడే. ఎవరికైతే మంచి ఆకలి ఉంటుందో, తిన్నది మంచిగా అరిగి బయటికి వెళ్ళిపోతుందో అండ్ నిద్ర సరిగా పడుతుందో, వాళ్ళకి ఎటువంటి జబ్బులు కూడా ఉండవు. ఎప్పుడైతే నిద్ర అనేది సరిగా పట్టదో, నిద్ర లేమి అనేది స్టార్ట్ అవుతుందో, అప్పుడు వాళ్ళకి లోపల చాలా చేంజెస్ జరిగినట్టు. అంటే చాలా డిసీజెస్ రావడానికి అది ఒక ముందు సూచన కూడా కావచ్చు. చాలామందిలో కొన్ని రకాలైనటువంటి వీక్నెసెస్లో, అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు అండ్ బాడీలో బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు కావచ్చు, ఈ రకరకాల చేంజెస్ జరగడం వల్ల నిద్ర అనేది పట్టదు. అప్పుడు ఏం చేస్తామంటే, నిద్ర పట్టట్లేదు, చాలా నార్మల్ ప్రాబ్లమే అనుకొని ఏదో ఒక నిద్రగోళి అనేది వేస్తూ మనం లైఫ్లో అలా ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఆయుర్వేదంలో చెప్తారు, ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం ఈ మూడు కూడా త్రయ ఉపస్తంభాలు. అంటే ఒక బిల్డింగ్ ఉండాలి అంటే ఒక మూడు స్తంభాలు ఎలా అయితే దానికి పిల్లర్స్ లాగా బేస్ ఉంటేనే ఒక బిల్డింగ్ నిలబడుతుందో, మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే మంచి ఆహారము, మంచి నిద్ర అండ్ బ్రహ్మచర్యం ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆహారం అనేది ఎప్పుడైతే సరిగా ఉండదో అప్పుడు డిసీజెస్ వస్తాయి అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నిద్ర, ఈరోజు మన టాపిక్ నిద్ర. ఎప్పుడైతే నిద్ర అనేది సరిగా ఉండదో, మన బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుంది అండ్ రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కలగడం వల్ల మన జీర్ణక్రియ విధానము అండ్ మన ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా దెబ్బతింటూ స్లోగా మన బాడీ అంతా కూడా ప్రాబ్లమ్కి గురవుతూ ఉంటుంది. అందుకే మంచి నిద్ర అనేది చాలా అవసరం. పిల్లలు ప్రాపర్గా పెరగాలి అన్నా, పిల్లల్లో మంచి ఐక్యూ లెవెల్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, పెద్దవాళ్ళు వాళ్ళ ఎబిలిటీస్ సరిగా మెయింటైన్ అవ్వాలి అన్నా, డిసీజెస్ రాకుండా ఉండాలి అన్నా మంచి నిద్ర అనేది అవసరం. అయితే నిద్ర పోవాలి అనే సమయము, నిద్ర లేవాలి అనే సమయముని ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇష్టం ఉన్నప్పుడు పడుకోవడం, ఇష్టం ఉన్నట్టు లేవడం, ఇలాంటి పద్ధతుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవడం అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. రెండవది, మితిమీరిన లైటింగ్స్ని వాడడం వల్ల. అంటే నార్మల్గా ఒకప్పుడు ఒక ఈవినింగ్ అయ్యింది అంటే లైటింగ్ బాగా తగ్గిపోతూ ఉండేది, దానివల్ల మన బాడీలో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి, దానివల్ల మనకి మంచి నిద్ర వస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనకి 10 అయినా, 11 అయినా, 12 అయినా ఎక్కువ బ్రైట్ లైట్స్లో ఉండడం వల్ల మనకి నిద్రకి సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, దానివల్ల కూడా నిద్ర పట్టట్లేదు. అండ్ సెకండ్, మితిమీరి ఎలక్ట్రానిక్ పరికరాలని, గాడ్జెట్స్ని వాడడం వల్ల కూడా, వాటి వల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ సర్టెన్ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వక నిద్ర సరిగా పట్టట్లేదు. ఒకవేళ పట్టినా కూడా క్వాలిటీ ఆఫ్ నిద్ర అనేది ఉండట్లేదు. అండ్ థర్డ్ వచ్చేసి, మనం తీసుకునే ఫుడ్లో సరి అయినటువంటి నరిష్మెంట్ ఉన్న ఫుడ్ ఉండట్లేదు. ఒకప్పుడు మనకి ఫ్యాట్ అనుకోవచ్చు, అంటే వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, పాలు ఇలాంటి సబ్స్టాన్సెస్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు. దానివల్ల మనకి బ్రెయిన్కి అందాల్సినంత నరిష్మెంట్ అనేది పుష్కలంగా అందేది, కాబట్టి నిద్ర కూడా మంచిగా వచ్చేది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆహార విధానాలని మార్చుకొని ఫాస్ట్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు, తొందరగా అయ్యేటువంటి ఫుడ్డు అండ్ అస్సలు ఆయిల్ లేనటువంటి ఫుడ్లు ఎప్పటి నుండి అయితే తీసుకోవడం స్టార్ట్ చేశామో, ఆహారంలో నరిష్మెంట్ లోపాల వల్ల కూడా నిద్ర అనేది పట్టట్లేదు. అందుకే ఆయుర్వేదంలో మనము ఈ నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళకి వాళ్ళ ఆహారంలో చేంజెస్ చెప్తాము అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చెప్తాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి, ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని రకాల తైలధార అండ్ శిరోపిచ్చు అండ్ ఇంటర్నల్గా నరిష్మెంట్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చక్కటి నిద్ర రావడమే కాకుండా బాడీ కూడా హెల్తీగా అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే, డెఫినెట్గా నేను చెప్పినట్టుగా మీ లైఫ్ స్టైల్లో, ఫుడ్ స్టైల్లో మార్పులు చేసుకోండి, మంచి నిద్ర మీకు కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ.